నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై కిచెన్ జ్యోతి. ఇవాల్టి రెసిపీ వచ్చి పాయా రెసిపీ అండి. ఇది జ్వరం పడి లేచిన వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి, తప్పకుండా ట్రై చేయండి, రెసిపీ బాగుంటుంది. దీనికి కావలసినవి శుభ్రం చేసి పెట్టుకున్న కాళ్ళ బోన్స్ అండి. వీటిని రెడీ చేసుకోవడానికి మనకి ముందుగా మసాలా, బిర్యానీ మసాలాలు ఉంటే మంచిది. నూనె వేడి చేసుకుని కొద్దిగా పోసుకుని ఈ బిర్యానీ మసాలాలు కూడా వేసేసుకోండి. ఆ మసాలాలు కొంచెం వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకుని అవి కూడా ఈ వేగిన మసాలాలో వేసేయండి. మసాలాలు మీకు కావాలంటే ఏవైనా పెంచుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం మగ్గాలి. పూర్తిగా బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదండి, బాగానే ఉంటుంది లైట్గా ఉన్నా కూడా. పాత పద్ధతిలో ఇలాగే ఉంటుంది. ఇవి వేగేటప్పుడే రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఫ్రెష్గా చేసుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ మాత్రం వేసుకోండి, ఫ్రిడ్జ్లో అది పనికిరాదు. దీనికి ఇలా అయితేనే ఫ్లేవర్ కానీ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా వేగిన తర్వాత ఓ పెద్ద టమాటాని తీసుకొని సన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ఇది పూర్తిగా వేగిపోయిన తర్వాత ఈ టమాటా ముక్కలు వేసేయండి. కొంతమంది చింతపండు పులుసు కూడా వేసుకుంటారు, లేదా టమాటాలు ఎక్కువ వేసుకుంటారు. ఇక్కడ నేను పులుపు ఇవాళ ఎక్కువ వద్దు అనుకుని మామూలుగా వేస్తున్నాను, ఒక టమాటా మాత్రమే. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, బాగానే ఉంటుంది. ఇది కూడా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత ముందుగా మనం కడిగి శుభ్రంగా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని మాంసాన్ని ఖచ్చితంగా 4 సార్లు అయితే కడగాలండి, నీళ్లు లేకుండా ఉంచుకోవాలి. అప్పుడు ఎలాంటి నీసువాసన లేకుండా బాగుంటుంది. ఆ కడిగిన మీట్ని కూడా ఇందులో వేసేసి కొంచెం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాలండి. మగ్గించిన తర్వాత పసుపు యాడ్ చేసుకోండి. ఈ పసుపు అంతా ముక్కలకి పట్టేటట్టుగా కలపండి. ఈ ముక్కలకి పట్టేయడం వల్ల కూరకి మంచి బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ లేకుండా బాగుంటుంది. ఈ పసుపు అంతా పట్టేసిన తర్వాత పట్టేంత వరకు కలిపి తర్వాత ఉప్పు యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. దానిలో ఉన్న నీరు ఏమైనా ఉంటే ఎగిరిపోతుంది, ఎగిరిపోయిన తర్వాత కారం వేసుకోండి. ఇది కూడా మీ రుచికి ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకోండి. ఈ కారం ముక్కలకి పట్టి కొంచెం ఫ్రై అయినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఈ కూరకి. తర్వాత ఈ నీళ్లు పోసేయండి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత. మీకు ఎంత అయితే సూప్ కావాలనుకుంటున్నారో అన్ని నీళ్ళు పోసుకోండి. నాకు ఇక్కడ ఎక్కువ అవసరం లేదు, అందుకే కొంచెం పోసాను. మీకు కావాలి అనుకుంటే పెంచుకోండి, ఎలా అయినా బాగానే ఉంటుంది. దీన్ని మీకు ముదురు మాంసం లేదా లేత మాంసం చూసుకుని నీళ్ళు పోసుకోండి, తగినన్ని విజిల్స్ వేయించుకోండి. కుక్కర్ విజిల్స్ వేయటం అయిపోయిన తర్వాత తీసి చూస్తే ఇలా ఉడికిందండి. నేను 2 సార్లుగా వేయించుకోవాల్సి వచ్చింది విజిల్స్. ఇది ముదురుగా ఉండటం వల్ల ఉడకడానికి లేట్ పట్టింది, లేతదైతే తక్కువ విజిల్సే పడుతుంది. చూసుకొని వేసుకోండి. తీసిన తర్వాత కొత్తిమీర కాడలు ఉడకమని ముందే వేశాను. పుదీనా వేస్తే బాగోదు దీంట్లో, పుదీనా స్కిప్ చేసేయండి, కొత్తిమీర మాత్రమే వేసుకోండి. ముందుగా కాడలు ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి వేశాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. దీన్ని గరం మసాలా కలగానే వేరే ఏమి వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ముందే బిర్యానీ మసాలా వేసాం కాబట్టి మంచి సూపర్ టేస్ట్తో 1 బౌల్ రెసిపీ లాగా అవుతుంది, చాలా బాగుంటుంది. దీన్ని గారెలకు కానీ లేదా చపాతీలు, అన్నం దేనిలోకి సర్వ్ చేసినా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.